हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स वीडियो लो मी ओक बैंक खाता अनेदी एनपीसीआई तो लिंक अयि उंदा लेदा अन्नदी चेप्पबोतुन्नानु इन केस लिंक अयि लेकपोते गनुक ఏ విధంగా దానికోసం ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అయితే చాలామంది ఒక డౌట్ వస్తుంది, ఎన్పీసీఐతో ఎందుకు లింక్ అవ్వాలి బ్యాంక్ ఖాతా అనేది. అంటే చూడండి ఫ్రెండ్స్, మీకు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి పథకాలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ కానివ్వండి, ఇప్పుడు గ్యాస్ మనకి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటాం దాని తరపు సబ్సిడీ అమౌంట్ కానివ్వండి, అదనేది ఏ బ్యాంక్ ఖాతా అయితే ఎన్పీసీఐతో లింక్ అయి ఉంటుందో అకౌంట్కి మాత్రమే మీ యొక్క డబ్బులు జమ అవుతాయి అన్నమాట, ఎన్పీసీఐతో లింక్ అయ్యున్న ఖాతాకి. ఓకేనా? అదన్నమాట. అందుకోసం ఖచ్చితంగా ఎన్పీసీఐతో లింక్ అయి ఉండాలన్నమాట. సపోజ్ చూడండి, మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి చాలామంది దగ్గర, ఒకటికి మించి అకౌంట్స్ ఉంటాయి బ్యాంక్ అకౌంట్స్. అలాంటి వాళ్ళు ఏ బ్యాంక్ అకౌంట్ ఎన్పీసీఐతో లింక్ అయి ఉంది అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో చూడండి, మీరు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు. సపోజ్ మీరు గ్యాస్ ఆఫీస్కి మీరు ఎస్బీఐ అకౌంట్ ఇచ్చారనుకోండి, ఏపీజీవీబీ అకౌంట్లో అమౌంట్ పడుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆ ఏపీజీవీబీ ఏదైతే ఉందో దానితో ఎన్పీసీఐ లింక్ అయి ఉంటుంది, అందుకే అందులో పడుతూ ఉంటాయి. ఎన్పీసీఐతో ఏ బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉందో ఏ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు చూద్దాం. దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్లో ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో npci.org.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఓకేనా? సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే సైడ్కి ఇలా స్క్రాల్ చేయండి. సైడ్కి స్క్రాల్ చేసాక ఇక్కడ చూడొచ్చు గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ విత్ జస్ట్ ఏ క్లిక్ అని ఉంది, నో మోర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పేసి కనిపిస్తుంది. చూడండి, భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్, దీనిపైన క్లిక్ చేయండి లింక్ పైన. అయితే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. చూడండి, దీనిపైన అలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ చెప్పాను కదా, మీరు కొత్తగా మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు అన్నమాట. రిక్వెస్ట్ మీకు ఎన్పీసీఐతో బ్యాంక్ ఖాతా లింక్ కాకపోతే ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చెక్ యువర్ సర్వీస్ స్టేటస్, వన్స్ మీరు ఇది పెట్టుకున్నాక, ఓకేనా, రిక్వెస్ట్ పెట్టుకున్నాక అది ఎంతవరకు వచ్చిందో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అలాగే గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, అలాగే గెట్ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ. అయితే ఇక్కడ గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అంటే చూడండి, మన ఇప్పుడు మన బ్యాంక్ ఖాతా ఎన్పీసీఐతో లింక్ అయి ఉందా లేదన్నది గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్లో తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీనిపైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఆధార్తో సీడింగ్ అయిందా లేదా అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ ఆధార్, అలాగే ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి సెక్స్ స్టేటస్ పని క్లిక్ చేసినట్లయితే తెలుస్తుంది అన్నమాట ఏ బ్యాంక్ ఖాతా ఎన్పీసీఐతో లింక్ అయ్యి ఉందన్నది. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసి చెక్ స్టేటస్ పని క్లిక్ చేయండి. ఇప్పుడైతే ఆధార్కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ వచ్చింది, ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడొచ్చు ఆధార్ నెంబర్ ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ మ్యాపింగ్ స్టేటస్ ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ, లాస్ట్ అప్డేట్ 2022/12/6. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ నేమ్ వచ్చేసి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఓకేనా? నాకు వచ్చేసి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్తో నాకు లింక్ అయ్యి ఉందన్నమాట. ఓకే, ఎన్పీసీఐ దీనికి లింక్ అయ్యి ఉంది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్తో. నాకు యాక్చువల్గా ఎస్బీఐ ఉంది, నెక్స్ట్ ఇంకా హెచ్డిఎఫ్సి కూడా ఉంది, కాకపోతే ఏంటంటే నాకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్తో ఎన్పీసీఐ లింక్ అయ్యి ఉందన్నమాట. ఓకేనా? మీరు ఈ విధంగా ఏ బ్యాంక్ అకౌంట్కి ఎన్పీసీఐ లింక్ అయ్యి ఉందన్నది మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. చెప్పాను కదా, ఒకవేళ ఇది ఎన్పీసీఐతో లింక్ కాకపోతే కనుక, లింక్ అవ్వకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే, రండి ఇక్కడ గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఆల్రెడీ చూసాం కదా, దీనిపైన ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మళ్ళీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అయితే మీరు ఎన్పీసీఐతో లింక్ అవ్వకపోతే ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన ఇలా క్లిక్ చేశారంటే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, అలాగే ఈ సీడింగ్ ఇప్పుడు మీరు ఫ్రెష్గా మీరు లింక్ చేసుకోవాలి ఎన్పీసీఐతో అనుకుంటే సీడింగ్ పైన క్లిక్ చేయండి, లేదా డీసీడింగ్ లేదు వద్దు తీసేయాలనుకుంటున్నారు అసలు ఎన్పీసీఐతో ఆల్రెడీ లింక్ అయ్యి ఉంది నాకు వద్దు తీసేస్తాను అనుకుంటే కనుక డీసీడింగ్ అని కొట్టి తీసేసి మళ్ళీ వేరే బ్యాంక్ ఖాతాకి మీరు పెట్టుకోవాలి ఎన్పీసీఐ లింక్ అనుకుంటే ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ యువర్ బ్యాంక్, మీరు ఇప్పుడు ఫ్రెష్గా ఏ బ్యాంక్ అకౌంట్కి ఎన్పీసీఐ లింక్ చేయాలనుకుంటున్నారు ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన ఇలా క్లిక్ చేశారంటే బ్యాంక్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట మనకి. ఇక్కడ చూడొచ్చు ఏపీజీవీబీ ఉంది, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర,
ఎస్బిఐ కానివ్వండి, కొన్ని కొన్ని బ్యాంకులు అయితే లేవు. ఓకేనా, అవి తర్వాత యాడ్ చేస్తారేమో చూడాలి. ఇక్కడైతే ఇవే చూస్తుంది. ఇదివరకు అయితే చాలా తక్కువ ఉండేవి, ఒక నాలుగు బ్యాంకులే ఉండేవి. ఇప్పుడు చాలా వరకు యాడ్ చేశారు వీళ్ళు. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా బ్యాంకులు అయితే చూస్తుంది మనకి. ఓకేనా, అయితే ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకైతే వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. ఓకేనా, వన్స్ రిక్వెస్ట్ వెళ్ళాక మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్కి వెళ్ళాలి మీరు. మీరు బ్యాంక్కి వెళ్ళి ఒకవేళ ఇన్ కేసు అవ్వకపోతే బ్యాంక్ వెళ్ళి వాళ్ళతో ఇలా చెప్పి మేము రిక్వెస్ట్ పెట్టాము, అది అప్రూవల్ చేయమని చెప్పేసి బ్యాంక్ వాళ్ళని వెళ్ళి అడగాలన్నమాట. ఓకేనా, మీరు వన్స్ పెట్టిన తర్వాత స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఎంతవరకు వచ్చిందో అనేది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేశారంటే కనుక, అదే బాబు దీనిపైన క్లిక్ చేశారంటే కనుక, ఇందాక చెప్పా కదా చెక్ యువర్ సర్వీస్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీకు ఈ విధంగా రిక్వెస్ట్ ఇనిషియేట్ డేట్ అని చెప్పేసి ఇక్కడ ఇది అడుగుతుంది అన్నమాట. సీడింగ్ అయితే సీడింగ్, డిసీడింగ్ అయితే డిసీడింగ్. ముందు సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ రిక్వెస్ట్ ఇనిషియేట్ డేట్ అలాగే సెలెక్ట్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ మీకు ఉంటుంది కదా, అలాగే రెఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రెఫరెన్స్ నెంబరు ఈ కింద వచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ పని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తుంది ఎంతవరకు ఆ ప్రాసెస్ వచ్చింది అనేది. ఓకేనా, అన్నట్టు మర్చిపోయాను, ఇక్కడ సీడింగ్ టైప్ అని ఉంది కదా. అయితే మీరు ఇప్పుడే ఫ్రెష్గా ఎంపీసీ అయితే లింక్ చేసుకున్నారు అనుకుంటే కనుక అప్పుడు ఫ్రెష్ సీడింగ్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి స్టేటస్ చూడడం కోసం. ఓకే, ఆల్రెడీ మూమెంట్ విత్ ఇన్ ద సేమ్ బ్యాంక్ విత్ ఎనీదర్ అకౌంట్. ఇన్ కేస్ మీకు ఒకే బ్యాంక్లో టూ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, ఒక అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉంది, ఇంకొక అకౌంట్ కావాలనుకుంటే దీనికి వద్దు దానికి కావాలనుకుంటే అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మూమెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్, మీకు ఇప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ ఉందో దానికి వద్దు నాకు ఇంకొక బ్యాంక్కి కావాలనుకుంటే అప్పుడు మీరు మూమెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, మీరు దేనికైతే రిక్వెస్ట్ పెట్టుకున్నారో రిక్వెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఫ్రెష్గా ఇప్పుడు లింక్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవాలన్నమాట. దేనికి సంబంధించిన రిక్వెస్ట్ పెట్టుకుంటే దానికి సంబంధించి ఇక్కడ సీడింగ్ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే రిఫరెన్స్ నెంబరు ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే స్టేటస్ అని క్లిక్ చేసినట్లయితే మీకు అది చూపిస్తుంది ఎంతవరకు వచ్చింది ప్రాసెస్ అనేది. ఓకేనా, ఒక ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు ఎన్పిసిఐతో బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లింక్ అవ్వకపోతే ఈ విధంగా మీరు ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఖచ్చితంగా ఈ పని చేయాలి, ఎందుకంటే చూడండి మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి మనకి సూపర్ సిక్స్లో భాగంగా మనకి గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తున్నారు కదా, మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి. అయితే ఫస్ట్ మీరు ఆ గ్యాస్ సిలిండర్ రాగానే ఈ అమౌంట్ అయితే ఇచ్చేయాలి. ఇప్పుడు పాత పద్ధతిలోనే మీరు అమౌంట్ పే చేసి ఏంటి గ్యాస్ సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుంది. అవి తర్వాత వితిన్ వాళ్ళు ఏం టైం చెప్పారంటే 48 అవర్స్లో, వాళ్ళు ఒక టైం ఇచ్చారు కదా 48 అవర్స్లో మళ్ళీ మీకు జమ అయిపోతాయి అన్నమాట. మీరు ఏదైతే పే చేశారో అది మళ్ళీ మీ సబ్సిడీ రూపంలో మళ్ళీ మీకు అది పే అయిపోతుంది మీ అకౌంట్కి. ఎన్పిసి అయితే లింక్ అయి ఉన్న అకౌంట్కి మాత్రమే పే అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఎన్పిసి అయితే బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉందో ఆ అకౌంట్కి మాత్రమే అది జమ అవుతుంది అనమాట, డబ్బులు అనేటువంటి జమ అవుతాయి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఖచ్చితంగా ఎన్పిసిఐ అయితే ఏ బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉందో ఖచ్చితంగా మీరు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.